ఆట పాడుతుంటే అబ్బా ఏమన్నా వాడినవా అని మెచ్చుకున్నామనుకోర్రి, బాగా ప్రాక్టీస్ చేసి ఇంకింత మంచిగా వాడాలనుకుంటారు. ఆటల టాలెంట్ చూపెట్టిన వాళ్ళను తారిఫ్ చేస్తే ఇంకా చెమట తీసి తోపు అనిపించుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక బాగా చదివేటోళ్లకు 10 మందిల సన్మానాలు చేస్తే వాళ్ళని చూసి ఇంకింత మంది గట్టిగా చదువుతారని ఆపోచన. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే వీళ్ళంతా 10వ తరగతిలో 10కి 10 జీపీఏ తెచ్చుకున్న తోపులు. అట్లని కార్పొరేట్ స్కూళ్ళల్లో కాదు, సర్కార్ బాలల్లో చదివిన వాళ్ళు. వందే మాత్రం ఫౌండేషన్ తరఫున రవీంద్ర భారతిలో మెడల్స్ ఇచ్చే కార్యానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి అందరిని మెచ్చుకున్నాడు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. 20 తారీఖు దాకా జయశంకర్ బడిబాట కార్యం నడుస్తుంది, బళ్ళను బాగు చేస్తానికి ఎంతైనా ఖర్చు పెడతామన్నాడు. శిథిలావస్థ చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం ఈ సమస్యల్ని పర్యవేక్షిస్తూ ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పోరలకు పగటిలి బువా స్కూల్ డ్రెస్సులు కుట్టించుడే కాదు, బడుల మంచి చెడ్డలు అరుచుకునే బరువంతా మహిళా సంఘాలకే ఎత్తిందట సర్కారు. విద్యా కమిషన్ పెడతాం, మేధావుల సలహాలు తీసుకుంటామన్నాడు సారు. ఏమేం కావాలనో ఈ చెల్లెమ్మ పూస కూర్చున్నట్టు చెప్తుంటే ఇంట్రెస్ట్ విన్నాడు. ఐఐటి జేఈ నీట్ వంటి కోర్సులు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి. లాబొరేటరీలు, లైబ్రరీలు, ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి. పిల్లలు అడిగిన సౌలతులని చేస్తారా అంటే ప్రైవేట్లకు పంపే తిప్పలు తప్పుతాయి, గరీబులకు పైసలు మిగులుతాయి. మళ్ళా మార్కులు ర్యాంకులన్నీ సర్కారీ స్కూళ్ళకే పక్కా వస్తాయి సారు.